కమల్ ప్రస్తుతమేంటి పరిస్థితి? స్వాతి, సికింద్రాబాద్ దక్కన్ మాల్ అగ్ని ప్రమాదం ఘటన మరొక ముందే మరో అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ హైదరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోనే అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ గా పేరున్నటువంటి స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దృశ్యాలు, ఇది స్వప్నలోక్ కాంప్లెక్స్. ఇందులో దాదాపు 250కి పైగా కమర్షియల్ షాపులన్నీ కూడా ఉన్నాయి. ఇది 5వ అంతస్తులో చెలరేగినటువంటి మంటలకు అది 5వ అంతస్తులో చిక్కుకున్నటువంటి వాళ్ళు దాదాపు 6గురు ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆ యువకుడు పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి కూడా వైద్యులు చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ దక్కన్ మాల్ ప్రమాదంలో అగ్నిమాపక శాఖ అధికారులు దగ్గరికి రీచ్ అవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ స్వప్నలో కాంప్లెక్స్ లో చుట్టూ సెట్ బ్యాక్స్ ఉండడంతో అధికారులు త్వరగా రీచ్ అవ్వగలిగారు. మంటల్ని అదుపులోకి తేగలిగారు. బస్సు మనం చూడొచ్చు ఒకసారి దృశ్యాల్ని. 5వ అంతస్తులో ఉన్నటువంటి ఎక్కడైతే 6గురు స్పృహ కోల్పోయారో ఆ పొగకు దట్టమైనటువంటి పొగకి స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయారో ఆ బిల్డింగ్ లోంచి ఇంకా పొగలు వస్తున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారుల రెస్క్యూ టీం లోపల ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా, బిల్డింగ్ అంతా కూడా ఖాళీ అయిందని చెప్పి ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ ఎవరైనా 6గురి మాదిరిగా ఇంకా ఎవరైనా స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయి ఉంటారా, ఎవరైనా అందులో చిక్కుకొని ఉన్నారా అన్నది కూడా అధికారులు ఫ్లోర్స్ అన్ని భవంతిని అంతా కూడా ప్రతి ఫ్లోర్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. స్కైలిఫ్ట్ ఏదైతే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకమైనటువంటి క్రేన్ సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా చుట్టూ అగ్నిమాపక శాఖ అధికారులు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు, స్థానిక పోలీసులు, మొత్తానికి మంటలైతే అదుపులోకి వచ్చాయి. దట్టమైనటువంటి పొగ, ప్రస్తుతానికి పొగ మాత్రమే వస్తుంది. 6గురు మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి అగ్నిమాపక శాఖ అధికారులు కూడా కొంత సీరియస్ అయ్యారు. దక్కన్ మాల్ ప్రమాదం తర్వాత కూడా షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించినటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అటు ప్రభుత్వం అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించినటువంటి దాఖలాలు స్వప్నలోక్ కాంప్లెక్స్ నిర్వాహకులు కనపడలేదని చెప్పాలి. ఎందుకంటే రాత్రి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసేంత వరకు కూడా ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎవరూ కూడా అక్కడ ఉన్నటువంటి మంటల్ని వెంటనే అదుపు చేసే ప్రయత్నం చేయలేకపోయారన్నది అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద దాదాపు 250పైగా ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ లో అతిపెద్ద పురాతనమైనటువంటి బిల్డింగ్, కొద్ది రోజుల క్రితం ఈ బిల్డింగ్ కు సంబంధించినటువంటి పెచ్చులుడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు అధికారులు నోటీస్ ఇచ్చారు. ఈ బిల్డింగ్ కు సంబంధించిన నాణ్యత కానీ ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కానీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టి గాలి కుదిలేశారన్నది కూడా అధికారులు ఈ బిల్డింగ్ నిర్వాహకులపై సీరియస్ అవుతున్నారు. చూడాలి, ఈ ప్రమాదం తర్వాత ప్రస్తుతానికైతే 6గురు ప్రాణాలు కోల్పోయారు. దక్కన్ మాల్ ప్రమాదం తర్వాత ఇది మరో అతిపెద్ద ప్రమాదం. కానీ దక్కన్ మాల్ ప్రమాదంతో పోలిస్తే అగ్నిమాపక శాఖ అధికారులు మంటల్ని త్వరగా అదుపు చేయగలిగారు. రాత్రంతా కూడా భారీ వర్షం కురుస్తుంది. వర్షంలోనూ కూడా ఎక్కడ కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఆగకుండానే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఎక్కడైతే 6గురు మృతి చెందారో మనం ఎడమవైపు ఒకసారి దృశ్యాలను చూడొచ్చు. ఆ పొగ, దట్టమైనటువంటి పొగ ఇప్పటికీ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ బిల్డింగ్ వద్ద ఉంది. చూడాలి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పటికైతే పోలీసులు అగ్ని ప్రమాదానికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఏ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అన్నది కూడా అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. స్వాతి, రైట్ కమల్. సో సికింద్రాబాద్ లో